ప్రతి చిన్న సమస్యకు హాస్పిటల్కు పరిగెడతాం కానీ ఎన్నో సమస్యలకు మన ఇంట్లోనే చక్కటి ఔషధాలుంటాయి కాకపోతే కాస్త ఓపిక చేసుకుని అవేంటో తెలుసుకుని పాటిస్తే చాలు దగ్గు జలుబు చెవినొప్పి ఇలా ఎన్నో సమస్యలకు తమలపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి తమలపాకులో సున్నం పొగాకు కలిపి తీసుకోకూడదు రోజు రెండు నెలల పాటు ఒక తమలపాకు పది గ్రాముల మిరియం గింజలు కలిపి తీసుకుని వెంటనే చన్నీళ్లు తాగితే స్థూలకాయలు నాజుగ్గా తయారవుతారు తమలపాకును తొడిమితో తింటే మహిళల్లో వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి కానీ సంతానం కోరుకునేవారు తమలపాకును తొడిమిని తొలగించి వాడుకోవాలి తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో కలిగే తగ్గుతుంది తమలపాకు ముద్దను తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు తమలపాకు రసాన్ని ముక్కుల్లో డ్రాప్స్ గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది తమలపాకు రసం శ్వాసకోశ వ్యాధులకు గొంతు నొప్పి నివారణకు ఉపయోగించుకోవచ్చు తమలపాకు ఆకులకు నూనె రాసి కాస్త వేడి చేసి ఛాతిపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు దూరం అవుతాయి దెబ్బ తగిలిన చోట తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడితే గాయాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవి నొప్పి తగ్గిపోతుంది ఎముకలకు మేలు చేసే కాల్షియం ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ సి పుష్కలంగా ఉన్నాయి తాంబూలం రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఫైబర్ తమలపాకులో ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అయితే సున్నం వక్క తదితర కృత్రిమ అయితే సున్నం వక్క తదితర కృత్రిమ పదార్థాలు కలిపి తమలపాకును తీసుకుంటే శరీరానికి హాని చేస్తాయి ఆవు నూనె నువ్వుల నూనె ఇతరాత్రా నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకును వేసి నిల్వ చేయండి అయితే తమలపాకును ఔషధంగా మాత్రమే పరిమితంగా వాడుకోవాలి అధిక రక్తపోటు గలవారు తమలపాకును దూరంగా పెట్టాలి తమలపాకును అదే పనిగా తీసుకోకూడదు